రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఎంతో ఆర్బాటంగా మేము డబుల్ బెడ్ రూమ్ కడతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది 9 సంవత్సరాలు కావస్తుంది పూర్తి సాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు గాని దళితులు గాని గిరిజనులు గాని బడుగు బలహీన వర్గాలు గాని ప్రైవేట్ ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని పేద ప్రజలు ఏ ఒక్కరికి కూడా దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినప్పటికీ అత్యంత దయనీయంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ కట్టనటువంటి విషయం అందరికీ తెలిసింది అరకొర కట్టిన ఇల్లు కూడా 9 నవస్తరాలుగా ఊరిస్తున్నారు తప్ప ఎవరికి ఇవ్వలేదు దీని మీద నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను మీ ఉద్యమం ఇంకా ప్రారంభించలేదు రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత 25వ తేదీ ఉద్యమం చేయాలనుకున్నాం కానీ ఒక కేంద్ర మంత్రిగా ఈ పట్టణ ప్రాంతంలో నిర్మించేటువంటి బాటసింగారం ప్రాంతంలో మధ్యలో వదిలేసినటువంటి ఇల్లు కట్టకుండా మొండి గోడలు దర్శనం ఇస్తా ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మీకు ఇస్తాం ఇప్పుడు ఆ ఇల్లు ఒకసారి చూద్దాము అనే దుఃఖదంతో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కలిసి వెళ్లి చూద్దాం ఈ రోజు అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ రోజు మేము ఉద్యమానికి పిలుపు ఇవ్వాల మేము పోరాటానికి పిలుపు ఇవ్వాల మేము ఇచ్చింది 25వ తేదీ చేద్దామని కానీ ఈ రోజు నేను విమానం దిగక ముందే అనేక మందిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు అకారణంగా ఈ రోజు బీజేపీ ఆఫీస్ లో పని చేసేటువంటి ఉద్యోగస్తులను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలేదు ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ముదొల్లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేశారు ఈటల రాజేందర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దేశ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు డికే అర్ణగారిని అరెస్ట్ చేశారు మోహన్ రావు గారు జితేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఒకరేంటి ఇదేమీ ఉద్యమం కాదు ధర్న కాదు ప్రొటెస్ట్ కాదు నేను ఒక్కడి నేను విజిట్ చేయాలనుకున్నప్పుడు మా ఆఫీస్ ముందు ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు ఎట్టు పోతుంది తెలంగాణ అడుగుతా ఉన్నాను ఇంత నియంత్రిత ఆలోచనతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది నిన్న గాక మొన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళు ధర్నా చేయవచ్చు ఇది ధర్నా కాదు ప్రొటెస్ట్ కాదు ఒక కేంద్ర మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా ఈ యొక్క గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాటసిగారంలో అది చాలా రోజులు ఆపేశారు కట్టడం లేదు మొండి గోడలు ఉన్నాయి అది చూద్దాము ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి
ఆ ఇల్లు చూద్దాము అనేటువంటి ఆలోచనతో నేను ఈ రోజు ఢిల్లీ నుంచి విమానంలో వస్తే ఎయిర్‌పోర్ట్ నుంచి నన్ను వెంబడించి నేను ఒక నేరస్తున్నా నేను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ నా నేను ఒక ఉగ్రవాదినా నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టానైనా వైలేట్ చేశానా నా జీవితంలో ఏ రోజైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా నేను పోతా ఉంటే నా బండికి అడ్డంగా ఎయిర్‌పోర్ట్ రోడ్లో పోలీసు జీపులను ఆపి రోడ్ బ్లాక్ చేసి పోలీస్ కమిషనర్ డీసీపీలు వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందకి దిగితే నిర్దాక్షిణ్యంగా కనీసం మానవత్వం లేకుండా కారణం చెప్పకుండా ఏదైతే ఈ రోజున నారసి చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాను ఈ అక్రమ నిర్బంధాలను అడుగుతా ఉన్నాను ఆ పార్టీ నాయకులను గృహ నిర్బంధాలు ఎందుకు పెట్టారో అడుగుతా ఉన్నాను ఏదైనా మత కలహాలు జరిగే ప్రాంతంలోకి వెళ్తున్నామా ఏదైనా సెన్సిటివ్ ఏరియాకి వెళ్తున్నామా ఏదైనా ఘర్షణ జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా ఎక్కడైనా కేసీఆర్ గారి ఇంటికి వెళ్తున్నామా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా అక్కడ మనుషులు లేరు పని ఆపేశారు సంవత్సరాల తక్కిందమే మొండి గోడలు ఉన్నాయి ఆ మొండి గోడలు చూస్తే కేసీఆర్కి వచ్చేటట్టు బాధ ఉందని అడుగుతా ఉన్నాను మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సోయి లేదు మీకు పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్న సోయి లేదు నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా రాష్ట్రంలోకి వెళ్తే బస్సులలో తిరుగుతే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబము ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి కుటుంబము దళితులు బడుగు బలైన వర్గాలు గిరిజనులు మాకు ఇల్లేదని అడుగుతుంటే ఈరోజు దానికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు ప్రజల బాధను చూడడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా నిన్న రాత్రి నుంచి మా కార్యకర్తలను పోలీస్ నిర్బంధంలో గుర్ర నిర్బంధంలో పెడతారా ఈరోజు కల్వకుంట్ల కుటుంబము ఈరోజు తెలంగాణలో తమ నీడను తామే చూసుకొని భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇన్సెక్యూరిటీతో ఉన్నారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీతో ఈరోజు పరిపాలన చేయాలనుకుంటున్నారు మరి ఏం చెప్తారు అత్తకో రూము కొడలుకో రూము అల్లుడొస్తే ఒక రూము ఈ డబ్బా ఇల్లెందుకు చెప్పారు కదా కేసీఆర్ గారు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నన్ను మా పార్టీ నాయకులను మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారా ఇదామి చిత్తశుద్ధి ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరుండి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో వైఫల్యం చెందినటువంటి మీరు